హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మాగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఆంధ్రులకి చాలా నచ్చుతుందండి. పచ్చళ్ళల్లో ఇది కూడా ఒక రారాజు. ఆకాయ తర్వాత మాగాయ నేను చెప్పుకుంటాం కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో రకరకాలు కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, నేను జలాలు అంటారు కదా, ఇలా ఇంత పెద్దగా ఉంటాయి అవి, కాస్త అరచేయి ఎంత ఉంటాయి పెద్ద కాయలు. ఇవి ఒక 20 తీసుకున్నాను. వీటికి ఇలా తొడిమి తీసేసి మనం నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ కాయలు నిండా నల్లగా ఉంది చూసారా, అదేంటి అనుకుంటున్నారు, సొన అంటారనమాట. అదే సొన తొడిమి నుండి కాయ కొయ్యగానే వచ్చేసి అట్లా ఎండిపోయి నల్లగా అయింది. అది ఇంకా కొంచెం తొడిమి లోపల ఉంటుంది, అది ఉంటే కనుక మనకి పచ్చడంతా అదరకం వాసనగా టేస్ట్గా ఉంటుందని చెప్పి అలా కట్ చేసి నీళ్ళల్లో వేస్తే సొనంతా పోయి ఇలా కాయ ఫ్రెష్గా అవుతుంది. అందుకని చెప్పి అలా నీళ్ళల్లో వేసి బాగా ఒక పావుగంట నుండి అరగంట నుంచి కడిగి తీసి ఇట్లాగా తుడుచుకోవాలి. ఎక్కడ తడి లేకుండా తుడిచేసుకోవాలన్నమాట. మనం మామిడికాయలన్నింటినీ తుడుచుకుని ఇట్లాగా పీల్ చేసుకోవాలి, అంటే తొక్క అంతా తీసేసుకోవాలి. మనం తొక్క తీసేసి ఇట్లాగా ఒకే రకంలాగా సైజు ముక్కలు చేసుకోవాలన్నమాట. మనం చూడండి, ఇట్లా సన్నగా పొడుగ్గా చేసుకుంటే కనుక మనకి తొందరగా ఎండుతాయి, ఇవి ఎండబెట్టుకోవాల్సి వస్తుంది. చూపిస్తున్నాను చూడండి, ఆ సైజులో కనుక చేసుకుంటే మీకు ముక్క బాగుంటుంది, తర్వాత కూడా మీకు మెత్తగా ముక్క తినడానికి వస్తుంది అనమాట. అందుకని ఈ సైజ్ చేసుకున్నాను. చాలామంది ఇంకా సన్నగా కూడా చేస్తారు తొందరగా ఎండిపోవాలని చెప్పి, అలా కూడా చేసుకోవచ్చు. బాగా మొత్తం అన్నీ టెంక లేకుండా టెంక నుండి తీసేసి ముక్కలు చేసుకోవాలి. అదే చిన్న చిన్న కాయలు వేసుకునే వాళ్ళు అయితే టెంకలు కూడా వేసేసుకుంటారు. ఇవి చాలా పెద్ద పెద్ద కాయలు కదా, చూడండి ఎంత పెద్ద టెంక వచ్చిందో, అందుకని చెప్పి టెంకలు వేసుకోవట్లేదు. ఓన్లీ ముక్కల వరకే అన్ని కాయలు ఇలా చెక్కు తీసేసుకుని మొత్తం 20 కాయలకి ఇలా అన్నీ ముక్కలు చేసి పెట్టేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే మొత్తం ముక్కల్లోనే కొంచెమే వేసుకునే వాళ్ళు అయితే ఆ ముక్కల మీదే పసుపు ఉప్పు వేసి ఇలా ఇలా కలిపేసేసుకుని ఒకే దాంట్లో జాడీలో పెట్టేసుకుంటారు డబ్బాలో. కానీ నేను ఎక్కువ ఉన్నాయి కదా ముక్కలు, 20 కాయలు అంటే చూడండి బేసిన్లో కలపడానికి కుదరదు. అందుకని ఆ పళ్ళల్లో కొన్ని ముక్కలు తీసుకుని ఉప్పు, అంటే ఇది కొట్టిన ఉప్పు, పచ్చళ్ళ ఉప్పు అని అమ్ముతారు, లేదంటే మనం రాళ్ళ ఉప్పును కొట్టుకోవాలి. దాన్ని 250 grams గ్లాస్ అనమాట ఇది, లేదంటే డబ్బా ఉంటుంది బియ్యం కొలుచుకునేది 250 gramsది, దాంతో 2 glasses ఉప్పు తీసుకుంటున్నాను. చూడండి, ఇది పచ్చళ్ళ ఉప్పు 2 glasses తీసుకోవాలి. అది తీసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే 2 tablespoons పసుపు కావాలి. ఇక చూడండి కప్పు నిండా పసుపు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మొత్తం ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి, పచ్చడి నిల్వ ఉండాలి కదా, అందుకని ఇలా తడి లేకుండా ఉన్నటువంటి ఒక డబ్బా తీసుకున్నాను. ఈ ముక్కల్ని కొన్ని పళ్ళల్లోకి తీసుకొని కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకుంటున్నాను అన్నమాట. నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నా కదా, అందులోండి కొంత కొంతగా ఉప్పు వేసుకుని ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఈ ముక్కల్ని కలుపుకుంటున్నాను. చూడండి, ఉప్పు పసుపు మొత్తం కలిసేలాగా ముక్కలన్నిటికీ కలిసేలాగా కలిపి ఆ డబ్బాలో వేసుకోవాలన్నమాట. అందరు జాడీలో అయినా వేసుకోవచ్చు, నేను ఇది అవైలబుల్గా ఉందని డబ్బాలో వేసుకుంటున్నాను. చూడండి, అలాగే తడవ కాసిన ముక్కలు ఈ ప్లేట్లో వేసుకుని ఇట్లా ఉప్పు పసుపు వేసుకుని అన్ని కలుపుకొని వేసుకుంటున్నాను. చివరిగా మొత్తం ఆ బేసిన్లో వీలుగా ఉంటుంది కాబట్టి కొన్ని ముక్కలు తగ్గిన తర్వాత ఆ బేసిన్లోనే మొత్తం పసుపు మిగిలిన ఉప్పు అంతా కూడా వేసేసేసి, కలపగా మిగిలిన ఉప్పు ఉంటుంది కదా ఆ 2 glasses కొలతలో, ఆ ఉప్పు అంతా వేసేసుకుని ముక్కలన్నింటినీ కలిపేసేసుకుని చూడండి ఎక్కడ ఇలా ఉండలుగా ఉన్నాయనుకోండి ఉప్పు, కొంచెం చిదిపి పెట్టుకోవాలి మనం. చూడండి ఇట్లాగా, లేదంటే కనుక ఉండలుగానే ఉండిపోయి అడుక్కి వెళ్ళిపోతాయి అన్నమాట మనకి. అప్పుడు ఉప్పు తక్కువైనట్టే ముక్కలు బూజు వచ్చేస్తాయి. అందుకని అలా కాకుండా ప్రతి ముక్కకి ఆ ఉప్పు పసుపు పట్టేలాగా మనం కలుపుకుని మొత్తం ఇలా బాక్సులు వేసేసుకోవాలి. చూడండి ఆల్రెడీ అలా కలిపేటప్పటికి ఊట ఎలా వచ్చేసిందో, అలా వస్తే చాలా బాగుంటుంది అన్నమాట మనకి, ఊటగా ఉండి లూజ్గా ఉంటుంది. ముక్కలన్నింటినీ ఇలా నొక్కి పెట్టేసేయాలి బాక్సులో, గట్టిగా మూత పెట్టేసుకుని మనం 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. అంటే 2 nights పక్కన పెట్టుకుని 3వ రోజు పొద్దున మనం గట్టిగా పిండేసుకోవాలి. చేత్తో పిండడానికి వీలుగా ఉండదని ఇట్లా ఒక గుంటగా ఉన్నటువంటి గిన్నెకి మనం, లోతుగా ఉన్న గిన్నెకి ఇలా క్లాత్ వేసేసుకుని ఒకసారి ముక్కలన్నింటినీ పైకి కిందకి బాగా కలుపుకుని
ఆ క్లాత్లో ఈ ముక్కల్ని వేసుకుని పిండుకుంటున్నాం అన్నమాట. ఇలా పిండితే మీకు చూడండి ఊట చాలా బాగా వస్తుంది. అదే రెండు చేతులతో పిండారనుకోండి మనకి ముక్కలన్నీ జారుతూ ఉంటాయి కాబట్టి సరిగ్గా రాదు. తెల్ల క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది. నేను ఎల్లోదే కదా అని ఈ క్లాత్ పెట్టుకున్నాను. చూడండి అట్లా పిండేసేసుకుంటే ఊట వచ్చేస్తుంది మనకి. ముక్కలన్నిటినీ ఇలా ఒక ఖాళీ గిన్నెలోకో బేసిన్లోకో వేసేసుకోవాలి. అలాగే ముక్కలన్నిటినీ కూడా ఇట్లాగా క్లాత్లో వేసేసుకుని మనం గట్టిగా కిందకి వెళ్లకుండా చూసుకోండి రసంలోకి క్లాత్. అలా వేసుకుని మొత్తం అన్నిటినీ మనం గట్టిగా పిండేసేసుకుంటే కనుక బాగా ఊటంతా మనకి గిన్నెలోకి దిగిపోతుంది, లోతు గిన్నెలోకి. ఆ ముక్కలన్నిటినీ మనం బాగా చూడండి ఇలా టైట్గా పిండేటప్పటికి అసలు ముక్కలన్నిటిలోకి రసం అంతా చక్కగా వచ్చేసి ముక్కలు మనకి ఫ్రీ విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ముక్కలన్నిటినీ మనం పిండేసేసుకోవాలి. చూడండి బాక్స్లో అడుగున ఎంత రసం వచ్చిందో ఊట. ఆ ఊట అంతా కూడా మనం ఇట్లా పోసుకుంటే ఒకసారి వడపోసినట్టు అవుతుంది. అలా పోసేసేసుకుని మనం ముక్కలన్నిటినీ తీసుకుని ఊట చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కువ మనకి అలా ఊట వస్తుంది. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఊటని పైన ఎండ పెట్టుకోవాలి. చూడండి డాబా మీద అంటే పైన అంటే పైన కాదు ఎక్కడ ఎండ ఉంటే అక్కడ ఎండలో పెట్టుకోవాలి. ఊటని మనం ఒక గంట సేపు ఎండ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకసారి ముక్కలు మాత్రం కొంచెం బాగా ఎండేదాకా ఎండ పెట్టుకోవాలి. అలానే గలగల ఎండక్కర్లేదు, చూపిస్తాను చూడండి. ఈలోపు మనం మెంతుల్ని వేయించుకోవాలన్నమాట. మెంతి పౌడర్ కావాలి మనకి. రెడీమేడ్ది పచ్చి దొరుకుతుంది కాబట్టి మనకి వేయించింది కావాలి. ఇక నేను ఒక చిన్న గ్లాసుడు అంటే ఒక గిద్దెడు ఇందాక ఉప్పు తీసుకున్న గ్లాసులో పావు గ్లాస్ ఉంటాయి ఆ మెంతులు వేయించి ఇక చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకుని చల్లారు పెట్టుకుని ఇలా తడి లేనటువంటి మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా మిక్సీ పొడి చేసుకోవాలి. చూడండి పొడి చేసుకోవాలి. అలాగే ముందుగా నూనె ఎండిపోయిన తర్వాత నూనె పెట్టుకుని కాచుకుని పెట్టుకోవాలి. మనం ఒక ప్యాకెట్ పెట్టుకున్నాను నేను ముందర అంటే ఒక కేజీ నూనెని కాచి. ఇది ఇంగువ అన్నమాట. ప్యూర్ ఇంగువ ఏంటంటే మనకి గడ్డగా వస్తుంది. ఆ గడ్డల్లో చూడండి అన్ని ఉన్నాయి కదా వాటిల్లో ఒక పెద్ద గడ్డని నేను ఈ కాగుతున్నటువంటి నూనెలో వేస్తే కనుక మనకి ఇంగువ చాలా బాగుంటుంది. ఇక మెంతిపిండి చూడండి ఒక పావు గ్లాస్ వచ్చింది. అలాగే కారం కూడా భద్రాచలం కారం బళ్ళారి కారం రెండు కారాలు కలిపి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంగువ గడ్డని మనం కాగుతున్న నూనెలో వేసేసేసుకోవాలి. అప్పుడు ఆ ఇంగువ బాగా కాగి వేగినట్టుగా అయ్యి అందులోకి వస్తుంది అన్నమాట స్మెల్ అంతా. ఇక చూడండి ముందుగా బళ్ళారి కారం ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే భద్రాచలం కారం అంటారు కదా ఇది కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. తర్వాత మనం ఉప్పు రెండు గ్లాసులు వేసుకున్నాం కదండి ఇది రెండున్నర వేసుకోవాలి. అందుకని చెప్పి ఇది ఒక పావు అదొక పావు చొప్పున ఇంకో అర కూడా వేసుకున్నాను. ఇగో ముక్కలు చూడండి ఇలా ఎండాలి. మనం గట్టిగా కట్టెల్లాగా ఎండక్కర్లేదు. లోపల కొద్దిగా పచ్చుండి పైన మొత్తం ఇట్లా ఎండిపోతే కనుక మనకి మెత్తగా ఉంటుందన్నమాట పచ్చడి. చూసారా ఎలా ఎండిపోయిందో. ఇప్పుడు అందులో వేగిన ఇంగుని మనం బయటికి తీసుకుని అలా మెత్తగా కొట్టుకోవాలి. ఆవు పిండి కూడా కావాలండి. మనం ఏంటంటే ఆవాలు కావాలంటే మీరు మిక్సీ చేసుకోవచ్చు ఎండలో పెట్టుకుని ఒకసారి వేయించుకున్నాం. నేను ఒక 30 గ్లాస్ ఆవు పిండి తీసుకున్నాను రెడీమేడ్ది. ఇప్పుడు చూడండి మనం ఒక గంట ఎండబెట్టిన తర్వాత లోపల తెచ్చేసి ఉంచేసుకోవాలి. మాగాయ ముక్కలు మాత్రం నేను 1.5 రోజు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఊట మొత్తం బేసిన్లో వేసుకుని దాంట్లో ఈ 2.5 గ్లాసుల కారాన్ని వేసేసుకోవాలి. 2 గ్లాసులు ఉప్పు వేసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసులు కారం వేసుకోవాలి. చూస్తున్నారుగా కారం మొత్తం ఊటలో వేసుకోవాలి. అట్లాగే 1/4 గ్లాస్ ఆవు పిండి అన్నమాట ఆవాలతో చేసినటువంటి పిండి ఆవు పిండి అది కూడా వేసుకోవాలి. అలాగే మెంతుల్ని మనం వేయించి 1/4 గ్లాసు పొడి చేసుకున్నాం కదా ఆ మెంతి పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. 1/4 గ్లాస్ మెంతి పిండి అన్నమాట ఇది. మీరు చూసుకోండి మీ టేస్ట్ని బట్టి ఆ కాయకున్న పులుపుని బట్టి కొంచెం తగ్గించుకునైనా వేసుకోవచ్చు. కానీ మనకి గుజ్జుగా ఉండాలి అంటే నేను చెప్పిన కొలతలతో వేసుకుంటే మీకు చాలా బాగా ఉంటుందన్నమాట. అందులో జలాలు తీసుకున్నా కదా ఇవి చాలా పుల్లగా ఉంటాయి. ఆ పులుపుకు తగినటువంటి గుజ్జు ఉంటుంది కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు మనం. చూడండి ఇగో ఇట్లా మొత్తం అన్నీ ఉండలు లేకుండా ఈ ఊటలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ కారాన్ని ఆవు పిండిని మెంతి పిండిని ఇలా బాగా చూస్తున్నారుగా ఇలా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లో ఇందాక కాగబెట్టాం కదండి ఇంగువ వేసి
ఆ కాగి నూనె కూడా కొంచెం చల్లారిపోయింది. ఆ గోరువెచ్చగా ఉన్నది ఆ నూనెను కూడా ఇందులో వేసేసుకుని మనం ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంగువను కూడా మెత్తగా కొట్టుకోవాలండి, ఒక పేపర్ మీద కొట్టుకుని ఆ ఇంగువ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారా, కారం, ఆవుపిండి, మెంతిపిండి, అలాగే నూనె, ఇంగువ వేసుకుని మన గుజ్జంతా బాగా మెత్తగా ఎక్కడ ఉండ అనేది లేకుండా బాగా కలిపేసేసుకోవాలండి. ఇలా కలిపేసేసుకుని ఇందులో ఇప్పుడు మనం ఆ ఎండినటువంటి ఆ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే మీకు చాలా గుజ్జు ఉంటుంది, మనకి మెత్తగా పచ్చడి చాలా బాగుంటుందండి. సంవత్సరం ఏంటి 2 ఏళ్ళు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూస్తున్నారుగా ఆ ఎండిపోయిన మామిడికాయ ముక్కలన్నింటినీ మనం ఇందులో వేసుకుని చేసుకోవాలి. ఒకవేళ మీకు ఊట తక్కువ వచ్చి ముక్కలు ఎక్కువగా అనిపిస్తే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుంటుంటే మీకు గట్టిగా అయిపోయింది అనుకోండి పచ్చడి, ముక్కలు ఎక్స్ట్రా ఉన్న ఆపేసుకుని మీరు ఒరుగుల్లాగా పప్పులో వేసుకోవడమో లేదంటే ఇంకా కొంచెం ఎండబెట్టి ఆమ్చూర్ పౌడర్ చేసుకోవడం అలాంటివి చేయొచ్చు. కానీ నాకు కరెక్ట్గా సరిపోయింది చూడండి, అన్ని ముక్కలు వేసేసుకున్నాను, చక్కగా గుజ్జుగా వచ్చేసింది పచ్చడి మనకి. మొత్తం అంతా వేసేసుకుని ఇట్లా బాగా కలిపేసేసుకోవాలి గుజ్జులో. చూస్తున్నారా, మామిడికాయ ముక్కలన్నింటినీ ఇలా బాగా కలిపేసేసి పెట్టుకోవాలి. అన్ని ముక్కలు వేసేసుకున్నాను, ఇలా మెత్తగా కలిపేసి ఉంచుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేజీ నూనె అనమాట, కేజీ పావు దాకా వేసుకున్నాను నేను. ఇంకొక కేజీ వేసుకుంటే సరిపోతుంది, పెద్దకాయలు కదా. ఇప్పుడు ఈ పోపులోకి ఆ నూనె కాగేటప్పుడు మనం ఒక గరిట మెంతులు, ఒక గరిటన్నర ఆవాలు వేసుకుని మనం పోపు వేయించుకోవాలి. చూడండి, నూనె కాగిన తర్వాత ఆవాలు మెంతులు వేసి వేయించుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఒక 20 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను. ఇలా పోపు వేసుకుని ఆల్రెడీ ఇందాక మనం ఇంగు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంగు వేయాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయలు దంచుకుని ఇందులో వేసేసుకోండి. పోపులో వేసుకుని ఇట్లాగా మాగాయలో వేసేసుకోవాలి. చాలామంది చల్లార పెట్టుకుని వేసుకుంటారండి, అప్పుడు అది బాగా కలవదు నాకు. నేను ఫస్ట్ నుండి ఇట్లాగా కాచిన వేడివేడిదే పోసుకునేదాన్ని, మాగాయకి బాగుంటుందని అందుకని నేను వేడిదే పోసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు దాన్ని కొంచెం గోరువెచ్చగా చల్లార పెట్టుకుని అప్పుడు వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు మనం పొడిగా ఉన్నటువంటి జాడీలో కానీ డబ్బాలో కానీ దీన్ని స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఊరగాయ అన్నమాట ఇది, మాగాయ ఊరగాయ రెడీ అయిపోయింది. ఇదండి, అసలు పెట్టగానే ఆగలేం కదా మనం. ఆ గిన్నెలోనే మనం కొంచెం అన్నం కలిపితే పిల్లలందరూ అసలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఆ ఫస్ట్ రోజు టేస్ట్ వేరే ఉంటుంది, ఇది పూర్తిగా 3 రోజుల తర్వాత మొత్తం మాగిపోయిన టేస్ట్ వేరుగా ఉంటుంది. ఈ మాగాయ పచ్చడి వేడివేడి అన్నంలో తిన్నా, చల్లారిపోయిన చద్దన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో నెయ్యి కూడా వేసుకోకర్లేదు. కొంతమంది పుట్నాలు పొడి కానీ సున్ని కానీ కలుపుకుని కూడా తింటారు, చాలా బాగుంటుంది. అన్నిటికన్నా బాగా పెరుగన్నంలో కనుక ఈ మాగాయ నంచుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇప్పుడు పచ్చ అట్లు అలాంటి టిఫిన్లు చేసుకున్నాం అనుకోండి, కొంచెం పెరుగులో ఈ మాగాయని కలుపుకుని తింటే మాగాయ పెరుగు పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పప్పులో కూడా మనం ఏ కూరగాయలు రెడీగా లేనప్పుడు ఈ మాగాయ కూడా పప్పులో వేసుకుని మాగాయ పప్పు చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మాగాయ పొడి కూడా చేస్తానండి పుట్నాలు వేసి, అది కూడా చాలా బాగుంటుంది. మీకు అవి కూడా ఒక్కొక్క రెసిపీ చూపిస్తాను వీలుగా ఉన్నప్పుడు. చూడండి, మాగాయ చట్నీ రెడీ అయిపోయింది. మాగాయ నిలవ పచ్చడి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.